కర్ణాటకలో అయిన వాల్మీకి స్కామ్ కు తెలంగాణ రాష్ట్రంలో ఏలువడిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్నదట వాల్మీకి స్కామ్ పుణ్యాన మలి సర్కార్ మస్తగానే పైసలు వచ్చినాయట లిక్కర్ స్కామ్ గురించి ఇన్నము గొర్ల స్కామ్ గురించి ఇన్నము ఫోన్ ట్యాపింగ్ ముచ్చట కూడా ఇన్నము ఈ వాల్మీకి స్కామ్ ఏందే బాలన్న అంటారా ఈ అయ్యా కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక కథ మొదలు కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్ కి కాదు తెలంగాణ కాంగ్రెస్ కూడా ముఖ్యమంత్రులు పట్టిస్తోంది కింద మీదబడి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మీడియాను మేనేజ్ చేస్తూ విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు కానీ ఆ మబ్బులు కూడా తప్పకుండా నాలుగైదు రోజుల్లో విడిపోతాయని నేను అనుకుంటాను ఇన్నరా కర్ణాటక కాంగ్రెస్ నాయకుల తీగలాగితే తెలంగాణ షేయి పార్టీ లీడర్ల డొంకలు కదులుతున్నాయట కర్ణాటక కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంటు ఎన్నికల ముంగట వందల కోట్ల రూపాయలు తెలంగాణకు తరలించిరట అంటే తలుగున్నోళ్ళదే బర్రే అధికారంలో ఉన్నదే ఇష్ట రాజ్యం అన్నట్టు కాంగ్రెస్ లీడర్లు కర్ణాటక నుంచి పైకాన్ని జారగొట్టిర్రా ఎట్లా మస్తుమంది కాంగ్రెస్ లీడర్లు అకౌంట్లకు వాల్మీకి స్కామ్ పైసలు వచ్చినాయని కేటీఆర్ సారేమో ఇట్లా అనబట్టే అయ్యా కేటీఆర్ సారు మీ దగ్గర వాల్మీకి స్కామ్ కు సంబంధించి ఇన్ని ఆధారాలు ఉంటే ఇట్లా మాట్లాడే బదులు సిబిఐ ఈడీఎస్ వంటి ఆఫీసులకు పోయి ఫిర్యాదులు చేస్తే వాళ్ళే అన్ని చూసుకుంటారు కదా అయినా మీకు ఈడీ ఆఫీసర్ గురించి ఎరుకున్నదేనా ఇప్పటికే మీ చెల్లె కవితను పట్టుకపోయి కడకడాల పాలు చేసిరి చట్టాలు న్యాయాలు మీకు తెలియని కావు కాబట్టి అంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని మీరే చెప్తున్నారు కాబట్టి కేసులు పెట్టుండ్రి మీరు అట్లా చేస్తారా అంటే ఎంతో మంది అవినీతి లీడర్ రా బాగోతాం బయట వాళ్ళ అవుతారు అట్లా చేయకుండా ఇట్లా మాటలతోనే పొద్దుపోతే ఏమొస్తుంది పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఏడకమ్మవుతుంది పుండున్న దగ్గరనే మందు పెట్టినట్టు అవినీతి జరిగింది అన్నోళ్ళ మీద కూడా కేసులు పెట్టాలే సారు ఇవన్నీ మీకు తెలివనీ కావు యాజ్ చేస్తున్నాం అంతే అంటారు ముముచ్చటిన్నోళ్ళు <muchatinelli>